డాక్టర్ ప్రీతి శుపై బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇది కేవలం ర్యాగింగ్ మాత్రమే కాదు, లవ్ జిహాద్ అని కూడా అంటున్నారు బండి సంజయ్. అందుకే కేసుని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. కాపాడేందుకు నిందితుడు సైఫ్ ని కాపాడేందుకు అతన్ని జైలుకు పంపుతున్నారు అంటున్నారు. హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని చెప్తున్నారు బండి సంజయ్. ఇక ఈ ఘటనపై సీఎం ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని అడుగుతున్నారు. ఎస్సీలు ఎస్టీలు అంటే కేసీఆర్ కి కోపం అని అంటున్నారు బండి సంజయ్. సైఫ్ ను మీరు వదిలిపెట్టినా ప్రజలు వదిలిపెట్టరు అంటున్నారు బండి సంజయ్. ప్రతి ఇష్యూపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ బండి డిమాండ్ చేశారు. మేము క్లియర్ చెప్తున్నాను, అది ర్యాగింగ్ కేసుతో పాటు అది లవ్ జిహాద్ కేసు అది 100%. ఇది లవ్ జిహాద్ కేసు. లవ్ జిహాద్ కేసులు తెలంగాణ రాష్ట్రంలో అడ్డగోలుగా ప్రారంభమైనాయి. హిందూ అమ్మాయిలను వేధిస్తున్నారు, హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు, మాయమాళ్లతో మోసం చేస్తున్నారని చెప్పి అనేక సంవత్సరం అనేక రోజులుగా మేము ఆరోపణలు చేస్తున్నాం. ఇతర దేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి. ఒక టార్గెట్ అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళు వేధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ మాట్లాడితే మళ్ళీ మతం అంటారు. 100% ఇది లవ్ జిహాది కేసు. ఇది అటువంటి కేసు కనుకనే ఈ కేసును పూర్తిగా నిర్వీర్యం చేయడానికి మామూలు కేసులు పెట్టి ఆయనను రక్షించడానికి మాత్రమే జైలు పంపుతారు. బయట ఉంటే బయట ఉంటే ఈ పంత మడదంతారని చెప్పి వాని ఇల్లు ఇల్లు అన్ని ఆలవెడతారని చెప్పి వాని బట్టలు వేసి ఉరికిస్తారని చెప్పి వాణ్ణి కాపాడుకోవడం కోసం మాత్రమే చిన్న చిన్న నాన్ అవైలబుల్ కేసులు పెట్టి రిమాండ్ చేసే ప్రయత్నం చేస్తారు. నిజమైన కేసు పెడతలేరు. చిన్న చిన్న విషయాలు మామూలు విషయాలు ర్యాగింగ్ కేసు పెడతారు వీళ్ళు.